మేము ఏప్రిల్ 14th న వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నాం. హాయ్, ఇవాళ కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నాం. మేము ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు, దీనివల్ల మనకి రక్షణే తప్ప ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉండదు. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి, సురక్షితంగా ఉండండి. మేము ఏప్రిల్ 14th న వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నాం. ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వచ్చిన కొన్ని గంటల వరకు మాకేమనిపించలేదు, కానీ సాయంత్రం వేసరికి కొద్దిగా తల దిమ్ముగా ఉంటాం, కొంచెం హెడేక్ అట్లా అనిపించింది. రాత్రి కొంచెం బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత సెకండ్ డే కూడా రోజు మొత్తం కొంచెం హెడేక్, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. థర్డ్ డే కూడా ఆల్మోస్ట్ అదే పద్ధతిలో కంటిన్యూ అయింది. ఆఫ్టర్ 3 డేస్ మాత్రం ఇంకా ఏమీ లేదు, అసలు మామూలుగా, చాలా మామూలుగా అనిపించింది. ఇంకా ఏ నొప్పులు లేవు, సో మాకేం ప్రాబ్లం అనిపించలేదు. చాలామంది వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డోస్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడుతున్నారు. నిజానికి అంత భయపడాల్సిందేమి అనిపించట్లేదు. దీనివల్ల మంచే జరుగుతుంది, కానీ చెడు అనేది ఖచ్చితంగా జరగదని చెప్పచ్చు. కాబట్టి మీరందరూ కూడా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ రెండు తీసుకుని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటమే కాకుండా పక్క వాళ్ళని కూడా రక్షించండి. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది అందరూ తీసుకున్నప్పుడే దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా ఒకళ్ళు తీసుకున్నంత మాత్రాన దాన్ని అరికట్టడం అసాధ్యం. కాబట్టి మీరు వ్యాక్సిన్ తీసుకోండి, పక్క వాళ్ళందరికీ కూడా తీసుకోమని ప్రోత్సహించండి. వ్యాక్సిన్ కొంతమంది తీసుకోవటం వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు, అందరూ తీసుకున్నప్పుడే పూర్తి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. కనుక అనవసరమైన అపోహలకు పోకండి, అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. కరోనా మహమ్మారి తరిమికొట్టండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.